ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరికొత్త మార్పుకి శ్రీకారం చుడుతున్నటువంటి సందర్భంలో ఆ క్రతువులో నేను కూడా భాగస్వామ్యం కావటం నాకు ఆనందం కలిగించేటువంటి అంశం. ముఖ్యంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నా మీద పెట్టినటువంటి ప్రత్యేకమైనటువంటి బాధ్యత, నా మీద చూపించినటువంటి అభిమానం, అదేవిధంగా దానికి మద్దతు పలికినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరికొత్త ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వారిద్దరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాము. ఒక 5 సంవత్సరాల కాలం ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కుంటుపడిపోయి కేవలం బటన్ నొక్కడం వరకు మాత్రమే పరిమితమై రాష్ట్రంలో అభివృద్ధి అనేటువంటిది ఏ కోసానా కనపడినటువంటి సందర్భంలో ఇవాళ ప్రజలందరూ కూడా 1000 ఆశలతోటి మా వైపు చూస్తూ ఉన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా అంత అద్భుతమైనటువంటి మెజారిటీ రావటానికి మాకు 164 సీట్లు మాకు మ్యాండేట్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాల మీద విసిగి వ్యాసారిపోవడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి లగాయితు కింది స్థాయి కార్యకర్త వరకు కూడా అప్పటి ప్రతిపక్ష నాయకుల్ని వ్యక్తిగత దోషంలో చేసినటువంటి సందర్భాన్ని ప్రజలందరూ కూడా యావగించుకున్నారు. అది ప్రభుత్వ కార్యక్రమం అయినా, భారీ స్థాయిలో పెట్టినటువంటి సమావేశమైనా, అక్కడ ప్రభుత్వం తాలూకు విధి విధానాలు చెప్పడం మానేసి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అయితే ఆయన వ్యక్తిగత జీవితం మీద పదే పదే ఆరోపణలు చేసి, దిగజారిపోయినటువంటి ఆరోపణలు చేసి ఈ రాష్ట్రంలో వారు చూపించినటువంటి దౌర్భాగ్యపు విధానం ప్రజలందరిలోనూ కూడా చాలా అసహ్యాన్ని కలిగించింది. అందుకే ఇవాళ నేను అనుకుంటూ ఉన్నాను, సరే ప్రభుత్వ పనితీరు అవన్నీ ఒక ఎత్తు అయితే వారి యొక్క వ్యక్తిగత దోషల్నే ప్రజలు ఇష్టపడలేదు. ఈ రకమైన రాజకీయాలు కాదు మాకు కావాల్సింది. ఒక సహేతుకమైనటువంటి విమర్శలతో కూడినటువంటి రాజకీయాలు కావాలి, కానీ వ్యక్తిగత దోషాలకి, వ్యక్తిగత జీవితాలకి సంబంధించిన అంశాల మీద మాట్లాడితే మిమ్మల్ని మేము మళ్ళీ అధికారంలోకి తీసుకురావు అనేటువంటి మాటని ఒక చెంపపెట్టుగా ఇచ్చినటువంటి సందర్భం మనకు కనపడతా ఉంది. ఆ సందర్భంలో మేము అందరం కూడా ఇవాళ అద్భుతమైనటువంటి మెజారిటీలతోటి నెగ్గాం. ఇవాళ ప్రజలందరూ కూడా మా వైపు చూస్తూ ఉన్నారు. ఏదైతే మేము ఎన్నికల్లో హామీలు ఇచ్చామో, ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమావేశాల్లో ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానమైంది 3000 ఉన్నటువంటి పెన్షన్ని 4000కి పెంచడం. గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2000 ఉన్న పెన్షన్ని 3000 చేస్తాన్నాడు. ఆయనకి 3000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. మాకు ఇవాళ ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసి సెక్రటేరియట్లో ఛార్జ్ తీసుకున్నారో ఆ మొట్టమొదటి రోజునే 3000ని 4000 చేసినటువంటి ఫైల్ మీద సంతకం పెట్టిన సందర్భం మీకు మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మెగా డిఎస్సి అనేటువంటిది ఊరించి నిరుద్యోగుల యొక్క ఉసురు పోసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం విధానం కాకుండా వచ్చిన వెంటనే ఫైల్ మీద సంతకం చేశారు. రమారమి 16000 పైచీలకు ఉపాధ్యాయ పోస్టులు త్వరలో రాబోతున్నాయి. అదేవిధంగా 5 హామీలకి సంబంధించి సంతకాలు చేయటం మాత్రమే కాకుండా ఏవైతే మేము ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా ఉన్నాయో వాటన్నిటిని ఉచిత బస్సు విషయం కానివ్వండి, మహిళలకి ఉచితంగా 3 సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా రేపు జరిగేటువంటి కేబినెట్లో పూర్తిగా చర్చించి వాటిని కూడా వెంటనే అమల్లోకి తీసుకురావడానికి మేము కృషి చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు దీక్షా కంకణ బద్దులై ఉన్నారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు, మేము మా లెజిస్లేటర్ పార్టీ నాయకునిగా ఆయన ఎన్నుకున్న సందర్భంలో మాకు ఒక మాట చెప్పారు. ఆయన ఓటు వేసి వేయటం ద్వారా, అంత పెద్ద స్థాయిలో ఓట్లు వేయటం ద్వారా ప్రజలు మనకేం చెప్తున్నారంటే, మేము మీకు ఓటు వేస్తున్నాం, జాగ్రత్తగా బాధ్యతగా పనిచేయండి, జవాబుదారీతనంగా ఉండండి అనేటువంటి మాట చెప్తున్నారు మనకి ప్రజలు. దాన్ని మనం మనసులో పెట్టుకోవాలనేటువంటి మాట చెప్పారు. అది మేమందరం కూడా మనసులోకి తీసుకున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇన్ఫార్మల్గా జరిగినటువంటి మంత్రుల సమావేశంలో మా అందరికీ కూడా ఆయన
దిశానిర్దేశం చేశారు. మనం పూర్తి స్థాయిలో ఏదైతే చెప్పామో అవన్నీ కూడా పారదర్శకంగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఉందనేటువంటి మాట చెప్పారు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఆచరణలో పెట్టడానికి మేము ప్రత్యేకంగా కృషి చేస్తామనేటువంటి మాట తెలియజేస్తూ